నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి. ఉంచగానపల్లి గ్రామం, రామకుప్పం మండలం, చిత్తూరు జిల్లా. నాకు 4 ఎకరాల పొలం ఉన్నది. ఆ పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2 ఎకరాలు టమాటా సాగు చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. నాటక మునుపు ఆఖరి దుక్కిలో 1 ఎకరా పొలానికి 200 కిలోల ఘనజీవామృతాన్ని వేశాను. నారు నాటే సమయంలో బీజామృతంలో నారును శుద్ధి చేసి నాటుకోవడం జరిగింది. ఇలా నాటుకోవడం వలన వేరు పురుగు వేరును ఆశించకుండా ఉంటాయి. నాటిన 15 రోజులకు ఒక పర్యాయము ద్రవజీవామృతాన్ని డ్రిప్పుల ద్వారా పారించడం కానీ లేదా పిచికారీ చేయడం కానీ జరిగింది. పంటకు వచ్చే తెగుళ్ళు మరియు పంటను ఆశించే శత్రుపురుగుల నాశనానికి కావలసిన కషాయాలు, ద్రావణాలు, నియమాస్త్రము, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రము, పుల్లటి మజ్జిగ, బీజామృతము, ఇట్లాంటివన్నీ కషాయాలను సొంతంగా చేసుకుంటున్నాం. నేను మా కుటుంబ సభ్యులు కలిసి వీటిని తయారు చేసుకుంటున్నాము కాబట్టి చాలా వరకు ఖర్చులు తగ్గినాయి. వీటితో పాటు పచ్చి స్థావరాలు మరియు పసుపు తెలుపు పళ్ళాలను తయారు చేసుకున్నాను. టమాటాలో ఎర్ర పంటగా బంతి మరియు ఆముదం చెట్లను వేసుకున్నాను. వీటిని వేసుకోవడం ద్వారా శత్రుపురుగులు వీటిని ఆశించి ప్రధాన పంటకు జరిగే నష్టం తగ్గిస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో 1 ఎకరా భూమిని తయారు చేయటానికి 3,500 రూపాయలు ఖర్చైనది. ఆ ఎకరాకు గాను 7,000 నుండి 8,000 నారు పడుతుంది. ఆ నారుకు గాను 4,000 రూపాయలు ఖర్చైనది. పంట మొత్తానికి గాను 15,000 రూపాయలు కూలీలకు, ఎరువులు అంటే బీజామృతము, ఘనజీవామృతం, ద్రవజీవామృతాన్ని తయారు చేసుకోవటానికి 1,000 రూపాయలు, మరియు పురుగులు ఆశించే కషాయాలు, ద్రావణాలకు 3,000 రూపాయలు. అదేవిధంగా ట్వైను, కంబి, మళ్ళీ కట్టెలు వీటికి గాను 12,000 రూపాయలు ఖర్చు అయినది. మొత్తం మీద మనకు 38,000 రూపాయల వరకు ఎకరానికి ఖర్చు వచ్చింది. పంట దిగుబడి బాగా వచ్చింది. పంట పూర్తయ్యే సమయానికి మొత్తం మీద 1,200 బాక్సులు దిగుబడి వచ్చింది. కాయ నాణ్యత, రంగు బట్టి ప్రస్తుత మార్కెట్ ధరలలో 1 బాక్స్ 80 రూపాయల చొప్పున మొత్తం 96,000 రూపాయల ఆదాయం వచ్చింది. మార్కెట్ ధర నిలకడగా లేదు కాబట్టి పంట యొక్క నికర ఆదాయం మనం చెప్పలేం. ఈ ఎకరా పంట మొత్తానికి ఖర్చులు పోను నికర ఆదాయము 54,500 రూపాయలు వచ్చింది.
అదే గనుక పురుగు మందుల వ్యవసాయం చేసేటప్పుడు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టవలసి వచ్చేది. పురుగు మందుల పద్ధతిలో ఎకరాకి భూమి తయారు చేయడానికి 3,500, నారుకు గాను 4,000, కూలీలు ఖర్చు 15,000, ఎరువులు 10,000 వరకు, పురుగు మందులు 10,000, కంబి ట్వైను కట్టెలు 15,000 వరకు ఖర్చు అయ్యేది. మొత్తం మీద 54,500 వరకు ఖర్చు అయ్యేది. పురుగు మందుల పద్ధతిలో ఖర్చుల పోను నికర ఆదాయము 23,500 రూపాయలు వచ్చింది. పురుగు మందుల పద్ధతిలో పంట దిగుబడి కంటే ప్రకృతి వ్యవసాయంలో చేసిన పంట దిగుబడి 2-3 కోతలు ఎక్కువగా వస్తుంది. వ్యవసాయం చేయటం వలన నాకు పెట్టుబడి అనేది తగ్గి ఆదాయం అనేది పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో చేసిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా తినటం వలన ఆరోగ్యం చెడిపోకుండా బాగుంటుంది. వాతావరణాన్ని కూడా కాలుష్యం చేయకుండా నిలుపుదల చేసిన విధంగా మనం కాపాడగలిగిన వాళ్ళమవుతాం. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేసినటువంటి కూరగాయలు అతి త్వరగా చెడిపోకుండా నిల్వ ఉంటాయి. అందరికీ ధన్యవాదములు.